వెల్కమ్ టు పీస్మార్ట్ ఛానల్. ఎంబీఏ చేయాలనుకుంటున్న వారు క్యాట్ ఎగ్జామ్ మాత్రమే కాకుండా ఇంకా ఎన్ని నేషనల్ లెవెల్ ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయొచ్చో, ఆ ఎగ్జామ్స్ అప్లికేషన్ ఫీజు ఎంత, ఏ ఎగ్జామ్కి ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి అనే విషయాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి. స్నాప్. స్నాప్ ఫుల్ ఫామ్ ఏంటంటే సింబయోసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఎస్ఐయు పూణే స్నాప్ పరీక్షను ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. ఈ ఎగ్జామ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఎస్ఐయు మరియు 14 ఎఫిలియేటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో పీజీడిఎం కోర్సులో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఎస్ఐబిఎం పూణేలో ఎంబీఏ చేసిన వారికి యావరేజ్ ప్యాకేజ్ 20 LPA. స్నాప్ ఎగ్జామ్ 1 అవర్ ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. డిసెంబర్లో 3 టైమ్స్ ఈ ఎగ్జామ్ ఉంటుంది. మ్యాక్సిమం 2 అటెంప్ట్స్ అలో చేస్తారు. 2 అటెంప్ట్స్లో ఏది బెస్ట్ స్కోర్ అయితే అది కన్సిడర్ చేస్తారు. జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా సఫిషియన్సీ, అనలైటికల్ అండ్ లాజికల్ రీజనింగ్ సబ్జెక్ట్స్ నుండి 60 క్వశ్చన్స్ ఉంటాయి. తరువాత జీమాట్. జీమాట్ ఎగ్జామ్ అనేది గ్లోబల్లీ రికగ్నైజ్డ్ మేనేజ్మెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. క్యాట్ కంటే జీమాట్కే ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఐఐఎంస్లో జీమాట్ స్కోర్ 1 ఇయర్ ఎంబీఏ ప్రోగ్రామ్కి యాక్సెప్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ ఇయర్ మొత్తం ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్న 24 అవర్స్ ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. గ్లోబల్ యూనివర్సిటీస్లో ఎక్కడైనా చదువుకోవచ్చు. వెర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్, ఇంటిగ్రేటెడ్ రీజనింగ్, అనలైటికల్ రైటింగ్ అసెస్మెంట్ ఉంటాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ 3 అవర్స్ అండ్ 7 మినిట్స్ ఉంటుంది. తరువాత జాట్. జాట్ ఎగ్జామ్ కండక్టింగ్ బాడీ జేవియర్ అసోసియేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్. 1000 MBA కాలేజెస్ ఇండియాలో జాట్ స్కోర్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ 3 అవర్స్ 30 మినిట్స్ ఉంటుంది. క్యాట్ సిలబస్కి సిమిలర్గా ఉంటుంది. కొన్ని డెసిషన్ మేకింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ ఎస్ఏ రైటింగ్ ఎడిషనల్గా ఉంటాయి. తరువాత ఎన్మాట్. ఎన్ఎంఐఎంఎస్ మేనేజ్మెంట్ టెస్ట్. ఈ టెస్ట్ ద్వారా ఇండియా అండ్ అబ్రాడ్లో కూడా అడ్మిషన్ ఇస్తారు. ఎగ్జామ్ టైమ్ లిమిట్ 2 అవర్స్. క్వాంటిటేటివ్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ ఉంటుంది. తరువాత మ్యాట్. మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇండియాలో ఉన్న 600 MBA కాలేజెస్ మ్యాట్ స్కోర్ను యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఈ మ్యాట్ ఎగ్జామ్ని ఇయర్లో 4 టైమ్స్ రాయొచ్చు. ఫిబ్రవరి, మే, సెప్టెంబర్ అండ్ డిసెంబర్లో రాయొచ్చు. 150 మినిట్స్ అంటే 2.5 అవర్స్ డ్యూరేషన్లో 200 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, డేటా అనాలిసిస్ అండ్ సఫిషియన్సీ, మ్యాథమెటికల్ స్కిల్స్, ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్ చూసుకోండి. మ్యాట్ ఎగ్జామ్కి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంటుంది, చూడండి. తరువాత సిమాట్. కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ డ్యూరేషన్ 3 అవర్స్ ఉంటుంది. క్వాంటిటేటివ్ టెక్నిక్, లాజికల్ రీజనింగ్, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి ప్రిపేర్ అవ్వండి. తరువాత ఐఐఎఫ్టి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. ఈ ఎగ్జామ్ డ్యూరేషన్ 2 అవర్స్ ఉంటుంది. వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్, జనరల్ నాలెడ్జ్, లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, క్వాంటిటేటివ్ అనాలిసిస్ ప్రిపేర్ అవ్వండి. ఐబిసాట్, ఐసిఎఫ్ఏఐ బిజినెస్ స్టడీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఇది డ్యూరేషన్ 2 అవర్స్ ఉంటుంది. వెర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా అడ్వికసీ అండ్ సఫిషియన్సీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రిపేర్ అవ్వండి. తరువాత టిఐఎస్ఎస్ నెట్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్. ఇది ఎగ్జామ్ డ్యూరేషన్ 100 మినిట్స్. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, మ్యాథ్ అండ్ లాజికల్ రీజనింగ్ ప్రిపేర్ అవ్వండి. తరువాత ఎంఐక్యాట్, ముద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అడ్మిషన్ టెస్ట్. ఈ ఎగ్జామ్ ద్వారా పీజీటీఎంలో జాయిన్ అవ్వచ్చు. ఎగ్జామ్ డ్యూరేషన్ 2 అవర్స్ 15 మినిట్స్ ఉంటుంది. సైకోమెట్రిక్ టెస్ట్, వెర్బల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, డైవర్జెంట్ కన్వర్జెంట్ రీజనింగ్, డిస్క్రిప్టివ్ టెస్ట్ ప్రిపేర్ అవ్వండి. ఈ ఎగ్జామ్స్కి అప్లికేషన్ ఫీజు ఎంత చూద్దాం. క్యాట్ ఎగ్జామ్ ఫీజ్ జనరల్ కేటగిరీకి 2200, రిజర్వ్డ్ కేటగిరీకి 1100. ఎక్స్ఏటి జనరల్ కేటగిరీ 1800, రిజర్వ్డ్ కేటగిరీ 1800. ఐఐఎఫ్టి జనరల్ కేటగిరీ 2500, రిజర్వ్డ్ కేటగిరీ 1000. ఎన్మాట్ బై జిఎంఏసి జనరల్ కేటగిరీ 2300, రిజర్వ్డ్ కేటగిరీ 2300. స్నాప్ ఎగ్జామ్ జనరల్ కేటగిరీ 1950, రిజర్వ్డ్ కేటగిరీ 1950. సిమాట్ ఎగ్జామ్ జనరల్ కేటగిరీ 2000, రిజర్వ్డ్ కేటగిరీ 1000. మ్యాట్ ఎగ్జామ్ జనరల్ కేటగిరీ 1650, రిజర్వ్డ్ కూడా 1650. ఐబిసాట్ జనరల్ అండ్ రిజర్వ్డ్ 1800. టిఐఎస్ఎస్ నెట్
జనరల్ కేటగిరీ 1030, రిజర్వ్డ్ కేటగిరీ 500. ఎంఐ క్యాట్ జనరల్ కేటగిరీ 1985, రిజర్వ్డ్ కేటగిరీ 1985. కేఐటిఈ జనరల్ కేటగిరీ 1250, రిజర్వ్డ్ కేటగిరీ 1250. సో క్యాట్ మాత్రమే కాకుండా మీకు వీలైనన్ని ఎగ్జామ్స్ రాయండి. ఏది బెటర్ ర్యాంక్ అండ్ కాలేజ్ అడ్మిషన్ వస్తుందో అక్కడ జాయిన్ అవ్వండి. మీకు ఈ ఎగ్జామ్స్లో ఏ ఎగ్జామ్కి సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కావాలో కమెంట్ చేయండి. మన ఛానల్లో ఎంబీఏకి సంబంధించిన వీడియోస్ చూడండి. మీకు మరేదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.